యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ వందనాలండి అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు దేవునికి మహిమ లేవియా కాండము ఆరో అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనం లేవియా కాండం ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనం బలిపీఠం మీద బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను అగ్ని మండుచుండవలెను అది ఆరిపోకూడదు అది ఆరిపోకూడదు ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు వేసి ప్రతి ఉదయాన్న యాజకుడు వచ్చి దాని మీద కట్టెలు వేసి మీద దహన బలి ఉంచి దహన బలి ఉంచి సమాధాన బలి యొక్క పశువు క్రువ్వును దహింపవలెను దహింపవలెను బలిపీఠం మీద అగ్ని బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలేను నిత్యము మండుచుండవల అది ఆరిపోకూడదు ఆరిపోకూడదు మూడు పదమూడు పద్నాలుగు వచనాలలో పన్నెండు పదమూడు వచనాలలో రెండు సార్లు ఉన్న మాట ఏంటి అని అంటే బలిపీఠము మీద అగ్ని మండుచుండాలి ఆరిపోకూడదు ఆరిపోకూడదు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి మాట బలిపీఠము మీద అగ్ని ఎల్లప్పుడూ ఆరి ఆరిపోకూడదు మండుతూ ఉండాలి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం పరలోక ముందున్న తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు ప్రభావ జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభావ నీకు వందనాలు మాట్లాడే దేవుడా నీకు స్తోత్రములు చెప్పువాడైన పరిశుద్ధాత్మదేవుడా మీకు వందనాలు ప్రభు ఇంతవరకు మిమ్మల్ని స్థుతించుకుని భాగ్యం ఇచ్చారు ఈ సమయం ముందు మీ సన్నిధిలో నేను శ్రద్ధతో నీ ఎదుట పడి నీ మాటలు వినుటకే మేము సిద్ధపడి ఉండగా దేవుడా మీరు మాతో మాట్లాడండి చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు కానీ మాట్లాడినది మీరు కాదు అన్న నీ వాక్య భాగ ప్రకారం దేవా మీరు మాతో మాట్లాడండి వాక్శక్తిని దయచేయండి దేవుని ఆత్మదేవ మీరు మాట్లాడుచుండగా వినుబుద్ధిని మాకు పుట్టించండి ఏసుక్రీస్తు రక్తం మా మీద ప్రోక్షించుకునిచున్నాం మీరే మహిమ పొందమని ఏసునామను ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ బలిపీఠము మీద అగ్ని మండుచుండాలి అది ఎప్పుడు ఆరిపోకూడదు మనం ప్రత్యక్ష గుడారం గురించి మనం ధ్యానిస్తున్నాం ఆ ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు ఒక భాగము ఆవరణము రెండో భాగము పరిశుద్ధ స్థలము మూడో భాగం మూడో భాగం భక్తులు అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉండాలి కరుణాపీఠం ఉండాలి కరోనాపాఠం కింద బంగారు పాత్ర అహరోను చిగిరించిన కర్ర నిబంధన పలుకలు ఉండాలి తరువాత పరిశుద్ధ స్థలంకొస్తే ధూపవేదిక ఉండాలి సన్నిధి రొట్టెల బళ్ళు ఉండాలి తరువాత దీపవృక్షం ఉండాలి ఇక ఆవరణలోకి వస్తే గంగాళం ఉండాలి బలిపీఠం ఉండాలి ఆవరణం పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం మీద కప్పు ఉంటుంది ఆవరణంలో కప్పు ఉండదు ఎందుకని కప్పు లేని దగ్గర బలిపీఠాన్ని పెట్టారు అందులోను పరిశు ప్రత్యక్ష గుడారంలోనికి లోపలికి మనం వెళుతున్నప్పుడు మొట్టమొదట మనకు కనపడేది బలిపీఠం ఏమండి బలిపీఠం దాడితే గంగానం ఈ బలిపీఠాన్ని ఎందుకు బయట పెట్టారు అనంటే ఎందుకు కప్పు లేకుండా దేవుడు దాన్ని నిర్మించాడు అనంటే ఆ అగ్ని పైనుండి బలిపీఠం మీదకు దిగి రావాలి దిగి రావాలి కాబట్టి కప్పు ఉంటే అగ్ని రాదని కాదు అది దేవుడు నిర్ణయించిన నిర్ణయం ఆకాశం నుండి అగ్ని దిగిరావాలి రెండవది రెండవది ఈ అగ్ని మండుతున్నప్పుడు ఆ పొగ ఉంటుంది ఆ ధూమము ఆ పొగ పైకి వెళ్ళిపోవటానికి కప్పు లేకుండా దేవుడు ఆవరణంలో ఉంచాడు దేవునికి స్తోత్రం కలుగునగాక బలిపీఠము మీద అర్పణ అర్పించాలి అవునండి బలిపీఠం మీద అర్పణ ఆ అర్పణే మన సమర్పణ బలిపీఠం మనకంటూ ఒక బలిపీఠం ఉన్నది ఆ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభువే ఆ బలిపీఠం కనుక మన దగ్గర ఉంటే ఆ బలిపీఠం మనల్ని బ్రతికిస్తుంది కోరహు కుమారులను బ్రతికించినట్లుగా మనల్ని బ్రతికిస్తుంది ఆ బలిపీఠం దగ్గరికి మనం ఉండుంటే ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులు మన పెదవులను కాల్చి అపవిత్రత తీసేస్తుంది మూడోది ఆ బలిపీఠం దగ్గర మనం ఉంటే తరతరములకు నివాస స్థలంగా బలిపీఠం అనే యేసుక్రీస్తు ప్రభు మనం మన దగ్గర ఉంటారు ఈ దినాన్ని నా బలిపీఠం గురించి దేవుడు మనతో చెప్తున్నది బలిపీఠము ఎప్పుడు మండుతుండాలి అది ఆరిపోకూడదు జాగ్రత్తగా వినండి కొద్దిగా కొద్దిగా లోతులోనికే వెళదాం ఎందుకంటే పైపైన పైపైన మనం చాలా మాట్లాడినాము బలిపీటం గురించి కొద్దిగా లోతుకి వెళ్దాం ఆవరణము ఏముంటుందండి ఆవరణంలో గంగాళము బలిపీఠము బలిపీఠము గంగాళం ఆ బలిపీఠము గంగాళము ఇది ప్రజలందరికీ కనబడుతుంది అర్థమవుతుందమ్మా బలిపీఠం అంటే మన సమర్పణ మన సమర్పణ అందరికీ కనిపిస్తుంది జాగ్రత్తగానండి మన శుద్ధీకరణ అందరికీ కనిపిస్తుంది మనం ఏం సమర్పించుకున్నామనేది భక్తుడికి భక్తుడు చూస్తాడు అన్యుడు కూడా చూస్తాడు ఇప్పుడు ఈ మాట నాకు తెలుసుండి బయటికి వెళ్తుంది నా స్వరం బయటికి వెళ్తుంది బయటికి వెళ్ళిన తర్వాత పక్కన ఉన్న అన్యులు కూడా వింటారు విన్న తర్వాత మనల్ని ఏమంటారు వీరు దేవుడిని నమ్ముకున్నవారు రా అని అంటారు దేవుడిని నమ్ముకున్నవారు అన్న తరువాత ఈ సమర్పణ పది మందికి వారు చెప్తారు పలానా ఫ్లోర్లో ఉన్నవారు పలానా నెంబర్ ఫ్లాట్లో ఉన్నవారు వారు దేవుడిని నమ్ముకున్నారు వారి సమర్పణ కలిగిన వారు వారు కొన్ని కొన్ని విడిచిపెట్టేశారు అని చెప్పి ఆ బలిపీఠపు సమర్పణ గురించి చెప్తారు ఏమండి అలాగే లోపల గంగాళం గురించి కూడా వారికి కనబడుతుంది దేవుడు ఎందుకు ఈ ఏర్పాటు చేశాడు ఒకసారి నేను వివరంలోకి వెళ్ళినప్పుడు చెప్తానండి ఆవరణంలో ఉన్న బలిపీఠం కానీ గంగాళం కానీ అందరూ చూస్తారు ఇప్పుడు నేను రక్షణ పొందక ముందు సినిమాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కొన్ని బళ్ళు వచ్చే స్కూటర్లు ఉండే ఇది వరకు ఆ స్కూటర్ల వెనకాల స్టెఫిన్ టైర్కి ఒక కవర్ ఉండేది ఆ కవర్ మీద యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాసి ఉండేది అది సినిమా హాల్లో ఉండేది అది అప్పుడు నేను చాలా మా విశాఖపట్నం భాష ప్రకారం కమ్మ కట్టేవాడిని అంటే వేలాకులం చేసేవాడిని కెండలు చేసేవాడిని కెండలు చేసేవాడిని ఎందుకంటే యేసుక్రీస్తు అందరికి ప్రభు అండి వీళ్ళు భక్తులు రా దేవుడు నమ్ముకున్న సినిమాకి వచ్చారు అని అంటే అన్యులు మన సమర్పణను చూచి వేలాకులం చేస్తారు అన్యులు మన సమర్పణను చూచి వారు కూడా అవకాశం ఉంటే భక్తిలోనికి వస్తారు నా సమర్పణి ఏలెత్తి చూపించడానికి నువ్వెవడే అనే హక్కు మనకు లేదు అంటే బలిపీఠం దగ్గర ఉన్నాము అని అంటే మనకు రావాల్సింది మొట్టమొదట దీనత్వం అనేది రావాలి ఇది ఆవరణం లోపలికి వెళ్తే ఏముంటుంది పరిశుద్ధ స్థలం ఏమండి ఆ పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి దూపవేదిక ఉంటుంది తర్వాత సన్నిధి రొట్టెల బల్లుంటుంది మూడవది దీపవృక్షం ఉంటుంది దూపవేదిక దోపవేదిక అని అంటే ప్రార్థన సన్నిధి రొట్టెల బల్ల అంటే సహవాసము దీపవృక్షము అంటే దేవుడిచ్చే అభిషేకం జాగ్రత్తగానండమ్మా ఈ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు మాత్రం వెళ్తారంటే యాజకులు మాత్రం వెళ్తారు యాజకులు ఈ యాజకులు ఏం చూస్తారు అన్యులందరూ గంగాళాన్ని చూస్తారు అన్యులందరూ బలిపీఠని చూస్తారు లోపలికి యాజకుడు వెళ్ళిన తర్వాత యాజకుడికి ఏం కనపడుతుంది అంటే దోప దోప వేదిక కనపడుతుంది సన్నిధి రొట్టెల బల్ల కనపడుతుంది ఈ పక్కన దీపవృక్షం కనపడుతుంది అంటే ప్రార్థన కనపడుతుంది తర్వాత సన్నిధి రొట్టెల బల్ల అంటే సహవాసం ఫెలోషిప్ కనపడుతుంది మూడోది దీప దీపవృక్షం అంటే అభిషేకం కనపడుతుంది ఇది ఎవరికి కనపడుతుంది పాస్టర్ గారికి కనపడుతుంది యాజకుడికి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలం యాజకుడికి పాస్టర్ గారికి కనపడుతుంది ఇప్పుడు విజయకుమార్ గారు ఉన్నారు విజయకుమారి గారి ప్రార్థనా జీవితం ఎలా ఉంది విజయకుమారి గారి సహవాసం ఎలాగుంది విజయ్ కుమార్ అయ్య గారి మీద ఉన్న అభిషేకం ఎలా ఉందనేది పాస్టర్ గారికి తెలియాలి ఏమన్నా అర్థమవుతుందండి ఎందుకంటే ఆ దీపవృక్షమును ఆ దీపాలని సరిచేసేవాడు యాజకుడు సన్నిధి రొట్టెలు అక్కడ రొట్టెలు ఉంటాయి ఇటువైపు ఆరు ఇటువైపు ఆరు సన్నిధి రొట్టెల బల్లం మీద మొత్తం పన్నెండు రొట్టెలు ఉంటాయి ఒకవైపు ఆరు ఒకవైపు ఆరు ఆ పాడైపోయిన రొట్టెలు తీసేయాలి మళ్ళీ ఇంకో రొట్టెలు పెట్టాలి దాని అంతా శుభ్రం చేయాలి అని అంటే ఆవరణంలో అన్యుడు వచ్చి చేయకూడదు చచ్చిపోతాడు ఇక్కడ యాజకుడు చెయ్యాలా లేవీలు చెయ్యాలా అంటే పాస్టర్ గారు చేయాలా మనల్ని విశ్వాసంలో లేకపోతే సహవాసంలో నడిపించగలిగింది పాస్టర్ గారి తరువాత దోప వేదిక అక్కడ దోప సుగంధ సాంబారములతో కూడిన ఆ మిశ్రమ సాంబారమును ఇంపైన సువాసనగా సమర్పించేవాడు పాస్టర్ గారు యాజకుడు మన భక్తి జీవితం పట్టించుకుని బాబు మీ సహవాసం ఎలా ఉందండి ఇలా ఉండాలి సగ మా సహవాసంలో సూపర్గా ఉన్నారు విజయ్ గారు మీ దోపం బాగుందండి మీ ప్రార్థనా జీవితం బాగుంది మీ దీపవృక్షం బాగుంది మీ అభిషేకం బాగుంది అని మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మిమ్మల్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి నడిపించే వ్యక్తి ఎవరంటే యాజకుడు గారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాం ఆవరణంలో అన్యులు చూస్తారు పరిశుద్ధ స్థలంలో ఎవరు చూస్తారు యాజకుడు చూస్తాడు అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది అక్కడ మందసం ఉంటుంది నిబంధన మందసం దేవుని మందసం సాక్ష్యభ మందసం దాని మీద కరుణాపీఠం చెరువు ఒకదానికి ఒకటికి కెరువుబులు దాని కింద బంగారు పాత్ర తర్వాత రెండో చిగురించిన అహరోని కర్ర మూడవది మూడవది చెప్పాలి నిబంధన పలుకలు ఆజ్ఞల పలుకలు ధర్మశాస్త్రం అది పరిశుద్ధతతో కూడింది ఏమండి ఎక్కడ నిబంధన మందసం అనేది దేవుని మందసం అనేది పరిశుద్ధత సమర్పణ కలిగినప్పుడు అన్యులందరూ మనల్ని చూస్తారు ప్రార్థనా జీవితము సహవాసము తరువాత అభిషేకము పాస్టర్ గారు చూస్తారు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధత పరిశుద్ధ మందసం అది ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తాడు ఇప్పుడు నీ పరిశుద్ధత దేవుడు చూస్తాడు పాస్టర్ గారు చూడలేరు పాస్టర్ గారు నువ్వు బయటకు బాగానే బాగా బాగానే యాక్ట్ చేసేస్తావు నీ హృదయం ఏంటో దేవుడు చూస్తాడు ఇది ప్రత్యక్ష గుడారం అర్థమైందండి ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలో నువ్వు చేసే అర్పణ ఎలా ఉంది లేకపోతే బలిపీఠం మీద నువ్వు పెట్టే అర్పణ ఎలా ఉంది ఈ బలిపీఠం మీద అర్పణ అనేది ఎప్పుడు మొదలైందండి మనం లేవియా కాండము ఆరో అధ్యాయిన దగ్గర చదువుకున్న బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు అని అసలు మామూలుగా బైబుల్ మనం చదువుతూ ఉంటే అర్పణ అనేది బలి అర్పణ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది హేబేలు గారి దగ్గర స్టార్ట్ అయింది హేబేలు గారు ఎన్నో అధ్యాయులు ఉంటాడు ఆయన ఆది కాండము ఆది కాండము నాలుగు అధ్యాయులు ఉంటారు కయ్యూని గారు హే బేలు గారు వీళ్ళిద్దరూ అర్పించారు వీళ్ళిద్దరూ బలిపీఠాలు ఉన్నాయి కయ్యూని గారు బలిపీఠం మీద కయ్యూని గారు అర్పణ అర్పించారు హేబేలు గారు బలిపీఠం మీద హే బేలు గారు బలి అర్పించారు ఎవరు బలి అర్పించ అంగీకరించబడింది హే బేలు బలి ఎందుకని దేవుడు అంగీకరించే అర్పణ ఈయన అర్పించాడు దేవుడు అంగీకరించని అర్పణ కయ్యూని గారు అర్పించారు అంటే అర్పించే అర్పణలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఆ అర్పణను అంగీకరిస్తారు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మన బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి అంగీకారమైన అర్పణ మనము అర్పించాలి అర్పించాలి ఎప్పుడైతే దేవునికి అంగీకారమైన అర్పణ మనం అంగీక అప్పగిస్తామో ఆ బలిపీఠం తర్వాత వచ్చేది ఏంటండి గంగాళం అంటే అంగీకరి జాగ్రత్తగా ఉన్నాడు కన్ఫ్యూజ్ ఏం లేదు ఆవరణంలో బలిపీఠము గంగాళము పరిశుద్ధ స్థలములో దూపవేదిక సన్నిధి రోడ్ల వల్ల దీపవృక్షము అతి పరిశుద్ధ స్థలములో మందసం 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 ఇంకా ఇక్కడ మనం దేవుడు అంగీకరించిన బలి అర్పణ మనం అర్పించాం దేవుడు అంగీకరించాడు అంగీకరించిన తర్వాత మనం మనం ఏం చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్పు శుద్ధీకరించుకోవాలి ఎందుకంటే గంగాళము శుద్ధీకరణ శుద్ధీకరించిన తరువాత వేదిక మన ప్రార్థనా జీవితం పెరగాలి వే ప్రార్థనా జీవితం పెరిగినప్పుడు సన్నిధి రొట్టెల వల్ల సహవాసం పెరుగుతుంది ప్రార్థనా జీవితము సహవాసము పెరిగినప్పుడు అభిషేకం పెరుగుతుంది అభిషేకం పెరిగిన తరువాత ప్రార్థనా జీవితము సహవాసము అభిషేకం పెరిగితే దేవుడితో సంబంధం ఏర్పడుతుంది మందసం దేవుడితో సంబంధం ఏర్పడుతుంది దేవుడిని మనం నిదానించి చూడగలం దేవుడు మనతో స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడతాడు ఇది మోషయ్ గారే చేయగలిగారు ఎందుకు అని అంటే మోషయ్య ఎప్పుడు అర్పించినా దేవుడు అంగీకరించే అర్పణే దేవ్ మోషయ్ గారు అర్పించారు అర్థమవుతుందండి మోషే గారు ఎందుకు దేవుడిని నిదానించి చూడగలిగారు ఎందుకు ముఖాముఖిగా మాట్లాడారు బైబుల్లో ఉన్న ఏ ప్రవక్త పని చెయ్యని పని మోషే గారి పట్ల దేవుడు ఎందుకు చేశాడు ఎవరికి చూపించని వెనుక భాగము మోషే గారికైనా దేవుడు ఎందుకు చూపించాడు అని అంటే ఈయన ప్రతి క్షణం అంగీకరించే అర్పణ దేవునికి ఇష్టమైనది ఏమండి పిడి సుందరరావు గారు అన్న ఆయన ఒక మంచి పాట రాశాడు భలే ఇష్టం మా ఆ పాట మాకు నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ అంటే దేవుడు బలి అర్పణ కోరలేదనే పాట చాలా బాగుంటుంది అవకాశం ఉంటే వినండి ఎప్పుడైనా మోషే గారు ఇవన్నీ చేసేవాడు దేవుని బంధసం దగ్గరికి వెళ్ళి అతి పరిశుధ స్థలంలో దేవునితో ఆయన యాక్సెస్ ఉండేది యాక్సెస్ ఎప్పటికైనా సరే ఎక్కడ నిలబడితే అక్కడ మోషే దేవుడితో మాట్లాడేవాడు ఎందుకని దేవుడు అంగీకరించే బలిన అర్పించాడు ఏమర్పించాడని కొన్ని మాటలు మనం చూసుకున్నాం సమయాన్ని బట్టి సమయాన్ని బట్టి ఒక ఏడు అర్పణలు ఉన్నాయి సమయాన్ని బట్టి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మొదటిది ఏ అర్పణ మనం అర్పించాలి ఏ అర్పణ ఆయనకి ఇష్టమైనది మొదటిది విరిగి నలిగిన మనస్సు ఏంటండి మొట్టమొదటే మనం బలిపేట మన అన్యులందరికీ కనపడేది నీ విరిగి నలిగిన మనసే చూస్తారు ఒకప్పుడు సురేష్ ఎలా ఉన్నాడు దేవుడిని నమ్ముకున్న తరువాత సురేష్ ఎలా ఉన్నాడు నమ్ముకోకముందు అంటే నాడు నేడు మీరు ఉంటారు కదా నాడు నమ్ముకోకముందు ఎలా ఉన్నాడు ఇందాక వచ్చినప్పుడు వీళ్ళందరూ సాక్ష్యం చెప్పారు నా గురించి భలే సాక్ష్యం చెప్పారు మా చిన్నమ్మాయి మరీ చెప్పింది మా డాడీ అప్పుడు సారా ఇవన్నీ చెప్పుకొచ్చింది కదా నాడు నేడు డ్రింక్ కూడా లేదు డ్రింక్ కూడా లేదు ఎందుకంటే ఇక పోయింది చాలా చాలా చేంజెస్ వచ్చాయి అప్పటికి అప్పుడు సురేష్కి ఇప్పుడు సురేష్కి ఇలా కూర్చుని మాట్లాడే ప్రసక్తి ఉండేది కదా అప్పుడు సురేష్తో అది వేరే పరిస్థితి విరిగి నలిగిన మనసు ఫస్ట్ అర్పించవలసిన అర్పణ విరిగి నలిగిన మనసు అని అంటే రెండు రకాలు మనందరికీ ఒకటే తెలుసు ఎక్కడుంటుంది విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలిని కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం చదువుదాం ఒకసారి మీ అందరికి బాగా తెలిసిందే కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదిహేడు వచ్చినేవా చేయుము విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు నీవు బలిని కోరు కావు కోరిని ఆడలా నేను అర్పించారు తాను దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగి విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు దేవుడికి ఇష్టమైన బలి ఇప్పుడు విరిగి నలిగిన మనసు అంటే రెండు విరిగి నలిగిన మనసులో మొదటిది దేనత్వము నీకు విరిగి నలిగిన మనసుంటే ఏముంటుందంటే దేనత్వం ఉంటుంది తగ్గింపు ఉంటుంది తగ్గింపు ఉంటుంది ఆ నేనే నేను తప్ప ఇంకొకరు లేరు నాకు చెప్తావా నువ్వు అని తల ఎగరేసే ఉంటారు కొంతమంది ఎవరి మాట వినరు ఎవరి మాట వినరు మనిషి జీవితంలో నాలుగు రకాలు ఒకటి బాల్య దశ రెండోది కౌమార దశ మూడోది యవన దశ నాలుగోది వృద్ధాప్యం బాల్య దశ ఇప్పుడు బాల్య దశ ఇప్పుడు తిట్టినా కానీ ఏం తెలియదు నవ్వుతుంది అని ఒకవేళ కొట్టినా కానీ ఏం తెలియదు ఈ అవుతుంది ఒకవేళ ఒకళ్ళు చురుకుమంటే ఎడుతుంది అంతకుమించి ఏం తెలీదు పదో సంవత్సరం వరకు పదకొండో సంవత్సరం ఇక పన్నెండో సంవత్సరం నుంచి టీనేజ్ మొదలు టీనేజ్ టీనేజ్ దాది కొద్దిగా వగరు దశ అది ఏది టీనేజ్ కౌమార దశ ఒగరు పదహారో సంవత్సరం పదిహేడో సంవత్సరం వచ్చేసరికి ఆడెవడ మాట ఎండు ఎవరి మాట ఎండు ఆడికి రకరకాల కోరికలు వచ్చేస్తుంటాయి సినిమా యాక్టర్ల ఇన్స్పిరేషన్ అయిపోతారు ఇటు తీసేస్తాడు ఇటు తీసేస్తాడు లేకపోతే ముళ్ళ పొదలాకి ఎలా పెడతాడు రకరకాల కార్యక్రమాలన్నీ చేస్తాడు ఒకగరు దశ ఎప్పటిదాకా టీనేజ్ వరకు పంతొమ్మిది వరకు నైన్టీన్ అయిపోయింది ఇక ఇరవయో సంవత్సరం నుంచి ఇది ఒకరు దశ అయితే అది పొగరు దశ ఎందుకంటే టెన్త్ క్లాస్ అయిపోద్ది కాలేజీ గేట్లలోకి వెళ్ళిపోతాడు కాలేజీ గేట్లు ఎప్పుడైతే దాటాడో నా గురించి చెప్తున్నాను నాకేమో కాలేజీ సినిమాల లాగా ఉండేది సినిమాలు లాగా ఉండేది కాలేజీకి రోజు వెళ్ళిపోవాలి ఏండి సినిమాకి రోజు వెళ్ళిపోతుండేవాడిని కాలేజ్ సినిమాకి అప్పుడప్పుడు వెళ్ళాలి కాలేజీకి అప్పుడప్పుడు వెళ్ళేవాడి అంటే మారిపోయింది నా జీవితంలో ఇక వెళ్ళిపోయి సినిమా ఆటలను చూసేసి వాళ్ళలాగా అయిపోతుండేది తల్లి చెప్పినయ్యానో తండ్రి చెప్పినయనో ఎవరు చెప్పినా గారు చెప్తే అసలేనో పొగరు నేను తప్ప ఇంకెవడో లేడని ఈ లోపల ఏ సిస్టర్ ఏ సిస్టర్ దొరుకుతుంది ఇక అంతే అయిపోయినట్టే పార్కులు అన్నీ మనయే రకరకాలుగా అది పొగరు దశ నాలుగవది వృద్ధాప్యము ఎప్పుడైతే పొగరు దశ ఎప్పుడు దాకా పొగరు దశ ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు వరకు ఇక ఎప్పుడైతే ముప్పై క్రాస్ అయిందో ఒక పిల్లలకి వెళ్ళాలి ఎవరు పుట్టేస్తారు ఈ లోపల ప్రేమించినప్పుడు ఉంది కదా పుట్టేస్తారు పుట్టిన తర్వాత ఈడు ఎత్తుకొని తిరగడమే మేము ఎత్తుకుని తిరిగినట్టు శ్రీముడు వచ్చినా చొక్కాతోనే మనసిడు ఎలాగో తెలియదు తీసే రాసుకోవడమే అప్పుడు దాకా పొగరల్లా పోయి మొత్తం అయిపోయింది ఇక ఆవిడకి ఏం వచ్చినా కానీ మనమే చెయ్యాలి లేకపోతే ఆవిడ ఒప్పుకోదు ఎవరో ప్రేమించినవిడు ఎట్టు ఒప్పుకుంటుంది ఆవిడ ఇక రకరకాల భజన ఈ లోపల కావాల్సిన కష్టాలు వచ్చేత్తి కావలసిన బాధలు వచ్చేత్తి ఆడితో పాటు బోనస్గా షుగర్ వచ్చేస్తుంది బీపీ వచ్చేస్తుంది ఈ ట్యాబ్లెట్లు గీబులెట్లు వేసి ఒగర పొగరో పోద్ది ఏమండి అప్పుడు విరిగి నలిగిన అప్పుడు కూడా కొంతమంది పావునట్టండి మొత్తం చంపకుండా కాస్త కొన ఊపిరి ఉంచితే దాని తోక మాత్రం ఇలా కదులుతుంటుందట తోక కదులుతుంటుంది తలంతా చెదగొట్టేసిన చిన్న ప్రాణం ఉంటే మాత్రం తోకతో బదిరి బెదిరిస్తూ ఉంటుంది విరిగి నలిగిన మనసు రాకపోతే మాత్రం ఆ వ్యక్తి కూడా ఇలాగే ఉంటాడు నాకు చెప్తావు నువ్వు ఆ కన్విన్స్ చేయాలి అంటే కొంతమందిని ఎవరినైనా ఒప్పించాలి అని అంటే ఒక రోజు లేదా ఓ వారం రోజులు అయినా కానీ వాళ్ళు ఒప్పుకోరు అంటే వాళ్ళు వాళ్ళు ఎంత క్రైస్తవులైనా ఎంత భక్తి కలిగిన వాళ్ళైనా ఎంత బైబుల్ చదివిన వాళ్ళైనా వాళ్ళు వాదన వాళ్ళు పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అంటారు ఇంకో మాట నేను అవ్వడం మాట అంటే మనం వెంటనే నల్లికి విరిగినలిగిన విరిగి నలిగిన హృదయం లేదురా అబ్బాయి నువ్వు దేవుడి దగ్గర నువ్వు లేదు విరిగి నలిగిన హృదయానికి ఒకటేనండి సులభముగా లోబడుతుంది విరిగి నలిగిన హృదయం ఉంటే సులభంగా మొదటి కొరింది పత్రిక పదమూడవ అదే అంటారు దేవుని ప్రేమ ఉన్న వారు ఎవరైనా ప్రేమ సులభముగా లోబడుతుంది నువ్వు సులభంగా లోబట్టలేదంటే నీకు ప్రేమ లేదు నీకు విరిగినలిగిన హృదయం లేదు నువ్వు ఇచ్చే అర్పణ దేవుడి దగ్గరికి నువ్వు ఫస్ట్లోనే నువ్వు ఫెయిల్ ఫస్ట్లోనే ఫెయిల్ విరిగి నలిగిన హృదయం ఉండాలి విరిగి నలిగిన హృదయం అంటే తగ్గింపు రెండవ డైరెక్షన్ ఏంటి అని అంటే వైరాగ్యం ఉండాలి వైరాగ్యం వైరాగ్యం అని అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఓ వంద రూపాయలు రోడ్డు మీద కనబడింది అనుకో మనం ఏం చేస్తాం అది ఉండకూడదు నీకు ఇష్టమైన దేవుని ఉందనుకో నీకు ఇష్టమైన దేవుని ఉందనుకో అది తినకూడదు నీకు నిద్ర ఎక్కువ ఇష్టం అనుకో దాన్ని వదిలేయాలి వైరాగ్యం రావాలి ఏటి మీద నీకు శరీరాశ నేత్రాశ జీవపు డంబం అనేది ఉండకూడదు వైరాగ్యము ఇది దేవునికి ఇష్టమైన బలి చాలా కష్టం చాలా కష్టం మరి దేవుని బలిపేటం మీద అగ్ని మండాలంటే మండాలి మనం తప్పదు బలిపేటం యేసుక్రీస్తు ప్రభు చెంతన ఉండాలి అని అంటే నువ్వు కూడా ఆ స్వరూపంలోకి రావాలి అని అంటే నీకు తగ్గింపు ఉండాలి తగ్గింపు ఉండాలి ఎవరి ముఖం మీదన్నా శత్రువులైనా ఇంకొకళ్ళైనా ప్రేమించాలి ఒకవేళ నీతి ఎవడ మాట్లాడకపోయినా వెళ్ళి ఆడితో మాట్లాడాలి ఏమండి వాడికి ఏదైనా కష్టం వచ్చిందంటే నువ్వు అటెండ్ అవ్వాలి వారి ఇంట్లో ఎవరైనా ప్రభునందు నిద్రించారంటే నువ్వే నిలబడాలి అక్కడ పెళ్ళికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు చచ్చిపోయినప్పుడు మాత్రం మృతి చెందినప్పుడు మాత్రం తప్పకుండా నేను మా ఇంటికి మా రాలేదండి మేము పిలిస్తే మా అమ్మగారు ఫంక్షన్కి రాలేదండి కాకపోతే ఎందుకు వస్తామండి అంటే నువ్వు క్రైస్తవుడు కాదురా అబ్బాయిని బలిపేటం ఆరిపోయింది అంతే అబ్రాహాం గారికి లోతు లోతు పనులకి దెబ్బలాట్లయినాయండి దెబ్బలాట్లయినాయి అబ్రాహాం గారు వచ్చి బాబు లోతు నీకేం కావాలి ఎక్కడ కావాలి అని అంటే ఆ సుధోమ గుమర్ర కావాలి అది ఏదేం తోటలాగా ఉందో నేను వెళ్ళిపోతాను అంటే ఏంటి అబ్రాహాం గారికి ఉన్నంత వైరాగ్యము లోతుగారికి లేదు అక్కడ ఉన్న స్థలాన్ని కోరుకున్నాడు రెండోది అబ్రహాం గారి దగ్గర ఉన్నంత వరకు గారు ఏం చెప్తే చెయ్యాలా అబ్రహాం దగ్గర నుంచి విడిపోయి వెళ్ళిపోతే ఆయనే బాసు ఏంటి నేనే రాజు నువ్వు సినిమా మాటలు మాట్లాడుతున్నావు నీకు వైరాగ్యం రాలేదు ఇంకా అక్కడికి వెళ్ళిపోయాడు సదుమో దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యాడు ఆయనే నేర్పర అదేంటి తీర్పరైపోయాడు గవిని దగ్గర కూర్చునేవాడు వచ్చిన వాళ్ళు అందరూ గొడవలు చెప్తూ ఉంటే ఒక నేను అంత పెద్దోళ్ళు లేడేమో నేనే న్యాయాధిపతిని ఇక్కడ అక్కడ ఉంటే గారి దగ్గర ఉంటే గారు చెప్పినట్టు చేయాలి ఆ పనోళ్ళు ఒక పనోళ్ళకు ఉండాలి అయిపోయాడు బాస్ అయిపోయాడు కానీ పేతృపత్రిక ప్రకారం నీతిమంతుడే కానీ మనసు చంపుకుని ఆ పాపంలో చేరలేక అటుండలేక ఇటుండలేక కొట్టుకుని 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 బతుకుతూ ఉండేవాడు ఈయన మీదకి శత్రువులు వచ్చినప్పుడు అబ్రహ్ గారు వస్తే కానీ విడుదల పొందలేదు ఒకవేళ ఎంత కష్టపడుతున్నప్పుడు నానా అబ్రహం నాన్న నేను నీతో పాటు వచ్చేస్తాను వెనకాల రావాలి కదా రావాలి అని అంటే ఈయన దగ్గరికి వస్తే గారు మాట వినాలి మళ్ళీ అక్కడుంటే ఈయన మాట ఆడినాల మొత్తానికి అక్కడే ఉన్నాడు దాన్ని విడిచిపెట్టి రాలేకపోయాడు అంటే వైరాగ్యం ఆయనకు రాలేదు ఒక విషయం జాగ్రత్తగా గమనించండి అబ్రహాము గారికి వైరాగ్యం ఉంది కాబట్టి దేవుని దేవుడే ఆయన దగ్గరికి వచ్చాడు లోతు లోతుగారికి వైరాగ్యం లేదు కాబట్టి వారితో పాపం చేసి శాపం వచ్చేసి తగలబడిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు వైరాగ్యం ఉంటే దేవుడు నీ దగ్గరికి వస్తాడు దేవునికి స్తోత్రం గాక నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు వైరాగ్యం లేకపోతే నేను దేవునిలో ఎదగాలి నువ్వు అనుకున్నావు అని అంటే నీ అంచనాలన్నీ వృధా ప్రయాస ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా ఉంటుంది అర్థమవుతుందండి మొదటి అర్పణ ఏమర్పించాలి బలిపీఠం మీద విరిగి నలిగిన మనస్సు ఆ విరిగి నలిగిన మనస్సు అంటే ఒకటి దీనత్వము ఒకటి వైరాగ్యము వైరా దీనత్వం ఉంది అబ్రాయం గారికి ఎవండి పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చిన చూసుకుంటే అక్కడ మమరే చెట్టు దగ్గర సింధూర వనంలో మమరే చెట్టు దగ్గర ఆయన కూర్చున్నాడట కూర్చున్నప్పుడు యహోవా ఆయన దగ్గరకు వచ్చెను ఎవండి కనపడ్డా ఎవరు కనపడ్డారు మొదట యహోవా గారే కనపడ్డారు జాగ్రత్త కనాలి ఇది సాయంత్రం కూడా మీకు వివరిస్తారు అవకాశం ఉంటే యహోవా ఒక్కడే కనపడ్డాడు ఆయనను పరిశీలించి చూడగా ముగ్గురు కనపడ్డాడు మనుషులు అతని ఉండేది అవును అర్థమైందండి మనం ఇవన్నీ చదవం ఎప్పుడైనా అందరూ అంతేనండి ఒక యహోవాయే కనపడ్డాడు ఆ తర్వాత పరిశీలనగా చూడగా ముగ్గురు కనపడేను అంటే మనం పరిశీలించి చూడట్లేదు నువ్వు ఎప్పుడైతే దీనత్వం ఉంటుందో ఎప్పుడైతే తగ్గింపు ఉంటుందో ఎప్పుడైతే సులభంగా లోబడతావో ఎప్పుడైతే వైరాగ్యం ఉంటుందో ఎందుకంటే మనకు వైరాగ్యం లేదు కాబట్టి గ్రంథాన్ని పరిశీలించి చదవము కానీ యక్ష గ్రంథంలో ఏముంటుంది యోవా గ్రంథమును పరిశీలించి చదువు కొనుడి మనం పరిశీలించి చదవాలి పరిశీలించి అబ్రహం పరిశీలించాడు కాబట్టి ముగ్గురు కనపడ్డాడండి పరిశీలించకపోతే ఒకడే కనపడతాడు అర్థం ఏందండి మనం పరిశీలించి చదవాలి ఎందుకు పరిశీలించగలిగాడు అని అంటే ఈయన గారి దేనత్వం కలిగిన దేవుడు ఏం చెప్తే అది ఎల్లు ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అడిగే ప్రసక్తి లేదు మనమైతే ఎక్కడికి వెళ్ళాలి సార్ డోర్ నెంబర్ అంతా వెళ్ళాలి సరే లెఫ్ట్కి తిరిగి తిరిగిన తర్వాత పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది ఆ అపార్ట్మెంట్లో రెండు వందల మూడుకి వెళ్ళు ఇవన్నీ చెప్తే కానీ మనం బయలుదారు అబ్రాహ్మగారికి అది ఏం లేదు వెళ్ళటా సరే వెళ్ళిపోతాను ప్రభు అది దేనత్వం అది వైరాగ్యం అది వైరాగ్యం ఏమండి కాబట్టి ఫస్ట్ ఇది బలిపీఠం మీద అర్పించవలసింది ఏంటి విరిగి నలిగిన మనసు రెండవది అర్థమైందండి అర్థమైంది ఇంకేమన్నా ఆ రెండవది రోమ పత్రిక పన్నెండవ అధ్యాయం రోమీలకు పౌలు గారు రాసిన పత్రిక పన్నెండు కాబట్టి సహోదరులారా సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి దేవునికి అనుకూలమైన జీవయాగముగా యాగం ఏం సమర్పి సజీవయాగం ఏం సమర్పించుకోవాలా మీ శరీరంలో ఆ సజీవ యాగం అంటే అర్థం ఏంటి యాగము ముందు సజీవం అన్నది అందరికి తెలుసు కానీ యాగం అంటే చెప్తున్నానండి యజ్ఞం అయిపోవాల యజ్ఞం యజ్ఞం అవటము యజ్ఞములు ఏం చేస్తారు మన 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 క్రైస్తవులకి యజ్ఞం అనేది తెలియదు కానీ హైందవులు అడిగితే చెప్తారు ఓ పది మంది పంతులు గారు అక్కడ కూర్చుని మధ్యలో ఈ నాలుగు ఐదు ఇటుక వాళ్ళు పెట్టి దాంట్లో దూపం పెట్టి దాంట్లో మంటేసి మంత్రాలు చదువుతుండే మంత్ మంట ఇటువంటి ఏంటి కాలిపోతుండాలా ఏంటి ఇటు మంట ఇంకా పెరగాలని మంట పెరగాలని నెయ్యి అంటే కాలిపోవాలా ఇప్పుడు సజీవ యా సజీవ యాగం అయిపోవాలంటే మన శరీరం సజీవ యాగం అంటే ఏంటి మనం బ్రతుకున్నప్పుడే కాలిపోవాలా బ్రతుకున్నప్పుడే ఇష్టపడతాం ఎవరన్నా ఏమయ్యారు బతుకున్నప్పుడే తీసుకెళ్ళి గ్యాస్ స్టవ్ మీద కూర్చోబెడతా ఉంటే ఏమంటాం రాజులక్క మీ చెల్లి నన్ను స్టవ్ మీద కూర్చోమంటాం బతుకున్నప్పుడే బయలుదేరొచ్చి పృథ్వీ అమ్మని తీసుకురా అర్థం అవ్వాల ఉందా సజీవ యాగం అంటే అది ఎక్కడా శరీరంలో సజీవ యాగం ఇప్పుడు శరీరం అంతా వద్దండి కనీసం ఒక అవయవమైన దేవుని కొరకు సజీవ యాగం అయ్యిందా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కనీసం ఒక అవయవమైన రెండు కళ్ళల్లో ఒక్కన్నైనా రెండు చెవుల్లో ఒక చెవి అయినా ఒక ముక్క అయినా ఒక అయినా సజీవ యాగము దేవుని కొరకు సజీవ యాగము అయ్యిందా యాగం అంటే కంటిన్యూ ప్రాసెస్ అప్పుడు తాగిపోయేది కాదు ఇవాళ నోరంతా కాలిపోయి సజీవంగా ఏగమైపోయి దేవుని కొరకు పిచ్చి పిచ్చి మాట్లాడిని మానేసేసి పవిత్రమైన మాటలు మాట్లాడి శత్రువుని నిన్ను దేవుణ్ణిని గాక విరోధిని సైతం నిన్ను దేవుణ్ణిని గాక చమ్మ మీద కొట్టేసిన గాడ్ బ్లెస్ యూ అనగలుగుతున్నామా అంటే నువ్వు రెండో దగ్గరే ఫెయిల్ మరి ఇంకెప్పుడు నువ్వు నిదానించి దేవుణ్ణి చూడగలగాల నువ్వు నువ్వు గ బలిపీఠం దగ్గరే ఆగిపోయావు గంగాళం దగ్గరికి వెళ్ళే ప్రసక్తి నీ అర్పణ అవ్వలేదు కదా ఇంకా నీ అర్పణ దూపంలో దేవుడి దగ్గరికి వెళ్ళాలి వెళ్తే అప్పుడు అక్కడికి గంగాళం దగ్గరికి వెళ్ళి శుద్ధి చేసుకోవాలి అక్కడ శుద్ధి అయిన తర్వాత దూపవేదిక దగ్గరికి వెళ్ళాలి రొట్టెల దగ్గరికి వెళ్ళాలి తర్వాత దీపవృక్షం దగ్గరికి వెళ్ళాలి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళాలి ఎక్కడే మన రెండో దగ్గర సజీవ యాగంగా ఉండడం అనేది మనం ఆపేశాం ఏమండి చెప్పరా అందుకనే అబ్రాంగారితో దేవుడు అంటాడు నువ్వు నాతో ఒక నిబంధన చెయ్యి ఆది కాండము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం పదమూడు వచ్చిన ఒకసారి చూడండి నీ ఇంట పుట్టిన వాడును నీ ఇంట వాడు నీ వెండితో కొనబడిన వాడు నీ వెండితో కొనబడిన వాడు తప్పక సున్నతి పొందవలెను తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన అప్పుడు నా నిత్య నిబంధనగా ఉండు నీ నిత్య నిబంధనగా ఉండును శరీరమందు శరీరము సజీవయాగం అయిపోవాలి అమ్మ గమనిస్తున్నారా అర్థమవుతుందమ్మా జాగ్రత్తగానండి ఇబ్బంది లేదు స్లోగా చెప్పుకుందాం ఇబ్బంది ఏం లేదు దేవుడు సకాలానికి తీసుకెళ్తాడు మనల్ని అభ్యంతరం లేదు మన శరీరం ముందు నిబంధన జరగాలి ఆ గోప్యాంగ చర్మము సున్నతి అనేది జరగాలి నీ శరీరము అనేది యాగం అవ్వాలి అది పాత నిబంధన కదా పాస్టి గారు కొత్త నిబంధనలు ఎవరు చెప్పారు పాస్టి గారు మీకు నిబంధన అని అది శరీరానికి సంబంధించింది కదా ఓకే మంచిదే ఇక్కడ చెప్పినప్పుడు ఆ గుడారాల్లో ఉన్న ఆ అబ్రహం గారితో ఉన్న వారందరూ తన కొడుకు ఈయన గెలిచి ఒక్కసారి ఒక్కసారి నిబంధన సున్నతి జరిగింది అంటే ఇరవై ఆరో వచ్చిన ఉంటుంది అవకాశం ఉంటే చదవండి లేదంటే వెళ్ళిపోదాం ఒక్కసారి ఒక రోజునే వీళ్ళందరూ దేవునితో నిబంధన శారీరక సంబంధం ఇది ఒక దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయిలును సుంద సున్నతి పొంది ఒకరోజే మొత్తానికి శరీరం యాగంగా అవ్వటం మొదలు పెట్టింది పాత్రని కదా కొత్త నిబంధనలు వద్దాం రోమాపత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోమీలకు పౌరు గారు రాసిన పత్రిక బాహ్యమునకు బాహ్యమునకు యూదాం వాడు నై యూదుడు కాదు యూదుడు యూదుడైన వాడు యూదుడు కాదు శరీరము బాహ్యమైన శరీర బాహ్యమైన సున్నతి 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 కాదు అయితే అయితే అంతరంగం యూదుడు అది 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 పాత నిబంధనలో శరీరాన్ని కట్ చేసుకోవడం అనేది దేవునితో నిబంధన కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చెయ్యాలా అంతరంగం అంతరంగం హృదయం హృదయం సున్నతి పొందాలా హృదయం దేనితో నింపు ఉంటుందో అది మాట్లాడుతుంది కన్ను ఏదైతే పిచ్చి పిచ్చి దరిద్రమైంది అయింది చూస్తుందో హృదయం దాంతో నింపబడుతుంది అర్థం హృదయానికి సున్నత అయిపోవాలి అంతరంగ సున్నతి కావాలి ఇది ఎలాగండి పేతురు గారు కూడా నా బాబు చాలా కష్టం ఇది ఇది తీవ్రవాదము అని అన్నాడు తీవ్రవాదం అంటే ఏంటి తీవ్రవాదం అంటే ఏంటి ఒకరిని ఒకరిని కాల్చి చంపేయడం లేదా ఒకరిని పొడిసి చంపేయడం తీవ్రవాదం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది నువ్వు సరే పొడిసి చంపేరు అనలేదు అంతరంగాన్ని నువ్వు ఆపరేషన్ చేసుకో యాగం చేసుకో అన్నాడు ఇది క్రీస్తువాదము తీవ్రవాదము వేరు క్రీస్తువాదము వేరు క్రీస్తువాదములు ఏం చెప్తాడంటే నిన్ను నువ్వే చంపుకో అంటాడు తీవ్రవాదంలో ఏం చెప్తాడు ఎదుటోని చంపే అంటాడు అది ఇబ్బంది నేను నువ్వే చంపుకో చంపుకో అంటే ఏం చేయాలా నీ మాటను చంపుకో నీ చూపును చంపుకో నీ హృదయ ఆలోచనను చంపుకో నీ గర్వాన్ని చంపుకో ఏమండి నీ స్వనీతిని చంపుకో నీ యుగువని చంపుకో నీకు అది చంపుకో ఇది చంపుకో ఏ టు జాడ్ చంపుకో నేను నువ్వు చంపుకోవాలా అది క్రీస్తువాదం మొదటిది తీవ్రవాదం ఎదుటోని చంపేయాల క్రీస్తువాదం మనల్ని చంపేయాల మూడో వాదం ఒకటి ఉంది మొండివాదం మనందరిది అటు ఎదుటోళ్ళని చంపేద్దాము మనల్ని చంపించుకుంటాం ఎదుటోళ్ళని చంపేద్దాం ఎలాగ పొడిచేటు కత్తి ఉండవు ఒక మాట అంటే సార్ చచ్చిపోయినట్టు ఏసు రక్తం జయం అల్లెలుయా ఒక మాట చంపిన తీసుకెళ్లి ఆపరేషన్ చేసి కొద్ది లచ్చలు లచ్చలు పెట్టేస్తే ఏదో బయటకు వచ్చేస్తాడు మొండివాదం వారం కాదు మేడం వాదం మొండివాదం తీవ్రవాదము ఏసువాదము మొండివాదము హేతువాదం అంటే దే నీకు హేతువాదం వేరు దేవుడే లేడు అంటారు హేతువా కొంచెం చెప్పండి ఆవిడకి అయ్యారు మొండివాదం మొండివాదం అని అంటే రకరకాల మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని హట్ట చేసేయడం హట్ట అంటే గుడిసి కాదు మళ్ళీ దోశ కాదు ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఏమండి అలాగే చెప్పి మనం ఊరుకుంటామా ఆడి చంపేసి ఏదో ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు భయం వచ్చింది మనకు మనం చూసుకుంటాం ఇది కాదు ఏం చేయాలంటే దేవుడి దగ్గర మొదటిది మొదటిది విరిగినలిగిన మనసు కలిగి రెండవది నీ శరీరమును సజీవ యాగంగా పోయిన బుధవారం కూడా మనం మాట్లాడుకున్నాం మనం శరీరమునకు రుణస్థులము కాద శరీర క్రియలను దేవుని ఆత్మ చేత మనము చంపేయాలి అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారుడు దేవుని కుమారులు అని అంటే నువ్వు నీ శరీరాన్ని నువ్వు నలగొట్టేసుకున్నావు అనుకో ఎలాగా ఉపవాసముల ద్వారా జాగరణ ద్వారా ఉపవాసం అంటే తిండి మానేయడం జాగరణ అంటే నిద్ర మానేయడం ఈ రెండు మానేసేసి ఎప్పుడైతే తిండి మానేసావో నిద్ర కూడా తక్కువైపోతుంది ఈ రెండు తక్కువైపోయిననుకో నువ్వు బైబుల్ దగ్గర దేవుని దగ్గర నువ్వు జాగ్రత్తగా సాష్టాంగ పడతావు ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది నిన్ను అతి పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్తుంది ఏమండి కొద్దిగా కష్టమే కష్టమైనా ఆ దేవుడు కావాలి అని అనుకుంటే నువ్వేం చెయ్యాలి అని అంటే ఈ బలిపీఠం మీద అగ్ని ఆరకుండా చేయాలి మొదటిది విరిగి నలిగిన మనస్సు రెండవది సజీవ యాగము మూడవది ఆపేద్దామా చెప్పమంటారు కొద్దిగా కష్టంగా ఉంది ఫస్ట్గా అంటారా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఇవన్నీ చాలా ఈజీ అండ్ మూడవది స్థుతి యాగము మూడవది పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవచ్చు నువ్వు అటు ఇటు కాకుండా చెప్పేసి చదివే అమ్మ పదమూడో అధ్యాయం పదిహేను వచ్చిన పదిహేను పదిహేను వచ్చిన కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడును స్థుతియాగం చేయదము అనగా ఆయన నామం ఒప్పుకొని ఆగండి అయ్యారు స్తుయాగం అంటే పాస్టి గారు బామ్మ స్తోత్రం చెల్లిద్దాం ఈ లోపల ఫోన్ రింగ్ వద్దాలు స్తోత్రం 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 ప్రార్థనలో ఉన్న స్తోత్రం 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 మళ్ళీ ప్రార్థనలో ఉన్నానని చెప్పి స్తోత్రం స్తోత్రం ఇది కాదు ఇది కానీ కాదు చప్పట్లో కొట్టండి ఒకవేళ మన చేతులని నిప్పెడితే ఎదుటి ఇబ్బంది కొట్టేస్తే అది కాదు అక్కడ ఏముందండి స్తుయాగమనగా దేవుని యొక్క నామని ఒప్పుకొని దేవుని నామాన్ని ఒప్పుకోవాలి అండి అర్థమవుతుందండి కొద్ది కొత్తగా ఉంటుంది కానీ సత్యం అదే స్థుతియాగము దేవుని నామాన్ని ఒప్పుకో ఎల్చడా 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 ఎలోహిం ఎలో హీం తర్వాత ఎల్ ఎలియోన్ ఎల్ ఎలియోన్ అనుకోవడం కాదు ఎల్చెడాయ్ ఎల్చెడాయ్ అంటే నువ్వు సర్వశక్తి మంతుడవ నీ నాలో ఆలోపంచేయాలి ప్రభావ నీ సర్వశక్తికి నేను లోబడుతున్నాను ప్రభావ ఎల్చెడాయ్ ఎల్చెడాయ్ మీరు ఒకసారి ఎప్పుడైనా ఎక్కడైనా ఏకాంతంగా కూర్చుని ఇందాకొచ్చినప్పుడు కూడా మాట్లాడుకుంటూ మనం ఇల్లు తీసుకున్నప్పుడు ఒక ప్రార్థన గది సన్నిధి గది ఆ సన్నిధి గదిలోకి వెళ్ళి ఒగ్గబట్టుకుని ఇలా కూర్చుని ఎల్షడా 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 అలా ఒక గంట సేపు అనండి మీ కళ్ళంటే నీళ్ళు రాకపోతే అప్పుడు నన్ను నన్ను అడగని ఎల్షడ్ అనే కాదు ఏ సయ్యా అనే మాట అయినా కానీ ఏం చేస్తుంది అంటే దేవునికే ఉంది ఆ శక్తి ఇంకెవరికీ లేదండి నీవిచ్చే అర్పణను బట్టి దేవుని శక్తి నీలో పనిచేస్తుంది మన స్థుతియాగం అంటే ఏంటంటే ఆయన నామాన్ని మనం ఒప్పుకోవాలి ఏ సయ్యా అంటే నువ్వు రక్షకుడవయ్యా నువ్వు రక్షకుడవయ్యా నువ్వు నన్ను శత్రువుల నుంచి నడిపిస్తావు జీవితకాలం నిర్భయులుగా ఉండేటట్టుగా చేస్తావు ప్రవ్వా దేవనైనా నువ్వు రక్షకుడు నాయన దేవుని నామాన్ని ఒప్పుకోవాలి ఎల్ చెడ అని ఒప్పుకోవాలి ఎల్ ఎలిహో ఏమైనా ఒప్పుకోవాలి ఎల్ ఎలియో నేను ఒప్పుకోవాలి యహోవా ఈరే అని ఒప్పుకోవాలి ఆ ఈరేలోని ఏంటో నువ్వు భరిస్తా నువ్వు గమనిస్తా నువ్వు అనుభవిస్తా దేవుని దగ్గర ఆ మాటను నువ్వు చెప్తున్నప్పుడు అది యాగం అవుతుంది అంతేగాని స్తోత్రం 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 పక్కిన విజయకుమార్ గారు ఏం జా స్థుతించు స్తోత్రం స్తోత్రం ఇది కాదు మనందరికీ అలవాటు ఏంటంటే మనం ఒక మోసలో కొట్టుకుపోతున్నాం కానీ వాక్యం ఏం చెప్తుంది మరొకసారి చదవండి మూడు పదిహేను పదిహేను కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ చేయదము యాగం చేయదము అనగా ఆయన నామం ఒప్పుకుందము ఇది తర్వాత జిహ్వ ఫలము అర్పించు జిహ్వా ఫలము జీహ్వా అర్చించదము ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకూడదు అట్టి యాగములో దేవునికి ఇష్టమైనవి ఇప్పుడు ఇదంతా స్థుతి యాగం కిందకి వస్తుందండి జిహ్వ ఫలము ఒప్పుకోవాలా ఉపకార ధర్మమును చెయ్యాలా ఇది ఎంత స్థుతి యాగం అవుతుంది జిహ్వ ఫలం అంటే ఏంటి జిహ్వము నాలుక నాలుక ఫలము ఫలము మీరు గమనించండి చెవులు ఎన్ని ఇచ్చాడు దేవుడు నోరెన్ని ఏ రెండిదికి ఇవ్వలేదు కదా చెవుల ద్వారా వినవలసిందంతా వినాలి మాట్లాడినంతే మాట్లాడాలి పెట్టుకోవాలి అది నిజమైన భక్తి నీ ఫలం ఎలా ఉండాలి అని అంటే నువ్వు వినాలి దేవుడి దగ్గర నువ్వు వెళ్ళి దేవుని దగ్గర నువ్వు ఆయన చెప్తుందంతా వినాలి మనం ఏనో ఏనో ప్రార్థనలో కూర్చున్నామంటే మన బాధ మందే వందే భాతర్ వందే బాత్ వందే మాత్రం వందే భారత్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయినట్టుగా అక్కడ పడిపోవాలి పడిపోవాలంతే ఎక్కడ గమ్యస్థానంలో పడిపోయాలి ఈ మధ్యలో ఏం మనకు అనవసరం ఆయన ఏంటన్నాడా లేదా మనకు ఎప్పుడైనా ప్రార్థన చేసిన తర్వాత మీరు గంట ప్రార్థన చేస్తున్నారండి గంట ప్రార్థన చేసిన తర్వాత దేవుని మాట కొరకు వేచి ఉన్న గడియలు ఏమైనా ఉన్నాయా ఎంతసేపు ఎంతసేపు దేవుని దగ్గర వెయిట్ చేస్తున్నారు దేవుడు మాట్లాడితే పది నిమిషాలు ఒక నిమిషంలో ఒక్కోసారి మాట్లాడేది ఆయన మాట్లాడే వరకు ప్రభావా నీ వాక్కే నేను వేచి ఉన్నాను అయ్యా ఇప్పుడు దాకా మనం మాట్లాడాం కదా గంట చేసాం ప్రార్థన ఆయన చెప్పేదాని కోసం మనం వెయిట్ చేయాలి ఏమంటే దేవుడిని బాధను తిన్న తర్వాత ఆన్సర్ చెప్తారు కదా దేవుడు ఆ ఆన్సర్ కొరకు మనం ఎప్పుడన్నా వెయిట్ చేస్తున్నామా లేదా మూడవది యాగము ఆయన నామాన్ని ఒప్పుకొని మనం దేవుణ్ణి స్థుతించాలి జిహ్వా ఫలం దేవుడు రెండు రెండు చెవులు రెండు కన్నులు నువ్వు చూసింది నువ్వు విన్నది నోటితో ఒక్క నోటితోనే మాట్లాడాలి అంటే రెండు చెవులతో ఎంత చూస్తావు రెండు చె రెండు కళ్ళుతో ఎంత చూస్తావు రెండు చెవులతో ఇంత తింటావు ఒక నోరుతో ఇంతే మాట్లాడాలి నీ మాట తక్కువగా ఉండాలి దేవుడి దగ్గరికి కానీ నీ మాట తక్కువగా ఉండాలి దేవుని దగ్గరికి నువ్వు కరెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఇంటి దగ్గరండి లేట్ అయిపోయింది సార్ మా మనవరానికి ఇవన్నీ చేయాలి సార్ కొద్దిగా కష్టమైంది మా ఆయన్ని తెంపమంటే ఆయన లెగలేదు అందుకే నేను బండి వేసుకొచ్చాను సార్ లేట్ అయిపోయింది సార్ మీరు ఇప్పటిదాకా ఏదో చెప్పుకుంటారు సార్ మరలా చెప్పండి సార్ ఈ అన్నీ అన్నాడు ఒకటే మాట అంటాడు ఏమంటాడు అంతగా అవకాశం ఉంటే అక్కడ ఏదో డఫేదారు అంటాడు బయటంకేంటరా అంటాడు అవునాయి కదా ఆఫ్టర్ ఆల్ కలెక్టర్ నువ్వు సర్వాధికారి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు నువ్వు అసలు దేవుడు అంటే ఎవరు నువ్వు స్థుతియాగం మర్పించడానికి ఆయన్ని పూర్తిగా మనం చూడలేము ఆకాశం ఆయన సింహాసనము ఆ పాదం కూడా పూర్తిగా భూమి అంతా మనం ఇప్పుడు చూద్దామండి భూమి అనికే పాదపీఠం విశ్వ అసలు సమస్త విశ్వమంతటిలో భూప్రపంచం అనేది కొద్దిగా భారతదేశం అనేది మరీ కొద్దిగా భారతదేశం ఆంధ్రప్రదేశ్ అనేది మరీ కొద్దిగా ఆంధ్రప్రదేశ్లో పోరిని ఎందుకు అండవు నెల్లూరు అనేది కొద్దిగా ఆ నెల్లూరులో మనం ఉన్న ఇల్లు అనేది ఒక సొక్క ఆ సొక్కలో నువ్వు ఒక అది మన పరి అది ఒక పరిస్థితి మనది మనం ఇది మనం ఎవరి గురించి మాట్లాడుతుంటాం ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే ఆ పాట ఉంది కదా ఈయనకున్నాడు ఈడు మామూలుడు కాదు రెడీ సినిమాలన్నీ చూసేసినట్టున్నాడు పాడతాం కదండి అలాంటి వాళ్ళందరూ మెట్టు మధ్యాహ్నం పుట్టిన వాళ్ళందరూ ఏమంటారు ఉన్నావు అసలు నువ్వు నీకా కాళ్లే నువ్వు చూడలేకపోతున్నావు పోతున్నావు అబ్బాయి ఆ సిటికి నీళ్ళలో కొద్దిగా సిటికిడు కూడా నువ్వు చూడ మనం ఉండవు చూద్దామండి భూమి అని పాదపీఠం అంట భూమి ఎంత ఉంది ఎక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళడానికి గిళ్లగిల్ల ఆడిపోయి కింద మీద పడిపోయి వాళ్ళ నడుక్కొని వెళ్ళనడుక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి ఢిల్లీకి మన ఆంధ్ర ఇండియాలో ఉన్నదానికి నువ్వు దేవుడిని ఎప్పుడు చూడాలి కాబట్టి మన ఆ ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నాం మన మాటలు ఎలా ఉండాలంటే చాలా తక్కువగా ఉండాలండి ఒకడు మౌని అయిన ఎడల జ్ఞాని అని ఎంచబడతాడు నువ్వు జ్ఞాని ఎంచబడాలంటే చాలా సింపుల్ క్వాలిఫై నోర్మల్ స్కూల్ అదే మనకి చేత కాదు తెలిసింది చెప్పేస్తాం తెలియదు కూడా చెప్పేస్తాం దేవుడు స్తుయాగం అర్పించినప్పుడు నీ మాటలు చాలా తక్కువైపోవాలి ఎందుకని అంటే మనం దేవుడితో మాట్లాడుతున్నాం దేవునికి స్తోత్రం మొదటిది విరిగి నలిగిన మనసు రెండవది సంజయ్యాగం మూడవది యాగం నాలుగవది నాలుగవది నువ్వు ప్రేమించిన దానిని సమర్పించాల దేన్ని సమర్పించాలండి ప్రేమించిన దానిని సమర్పించేసుకోవాలా దీన్ని అబ్రహాము గారి సమర్పణ అంటారు ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహాన్ని పిలిచి అబ్రాహ్మా నీవు ప్రేమించుచున్న నీ కొడుకుని తీసుకొచ్చి బలర్పించాయి బలర్పి లేదండి మనం ప్రేమిస్తున్న దాన్ని మన టాప్ ప్రయారిటీ దేనికిస్తామో దాన్ని దేవుడి దగ్గర పెట్టాలి భీమవరంలో ఒక ఆయన ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉన్నాడు సంజీవరావు అని ఆయన చికెన్ పొద్దున్నే టిఫినీలో చికెన్ ఉండాలి మధ్యాహ్నం బోలో రాత్రి ఉండాలి చికెన్ చికెన్ లేకపోతే పని జరగదు తిని 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 పదిహేడు సంవత్సరాలు టిఫిన్ చికెన్తో తిని 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 సరోజు బైబుల్ చదివి ఉపవాసం ప్రార్థన చేసుకుంటుంటే ఉపవాసం అయిపోయిన తర్వాత కూడా ఈ మనసు దేని మీద ఉందట ఒక గంట అయితే ఉపవాసం అయిపోద్ది సంపూర్ణ అయిపోయిందా మధ్యలో ఆవిడ పేరు సంపూర్ణ చిన్నపేటలో ఉంటారు నువ్వు ప్రార్థన చేస్తావా తిండి మీద ఉందా నీకు చేయి ప్రార్థన చేయి అని ఆవిడ మా చెల్లలాంటిది కాదు మీకేం తెలుస్తారా మొత్తానికి దేవుడు మాట్లాడాడు ఎవరితో మీరు మరి ఆయనతో లైన్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాడు మాట్లాడి బాబు నువ్వు ప్రేమించిన దాన్ని నువ్వు దేవునికి కనిపించాలి అప్పుడు ఆయన పోర్షణ అధికారంలో ఇరవై రెండవది ఆయన ఒక పరిశీలన చేసుకుని జాగ్రత్తగా రెండు రోజులు ఉపవాసం ఉంచుకుని అంత చికెన్ లేకపోతే ప్రాణం పోయే ఆ లైన్ ఇన్స్పెక్టర్ గారు ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నాడు బ్రవ్వా మా ఆవిడ్ని కూడా ప్రేమించు ప్రభా చికెన్ అంత ప్రేమిస్తాను ఇవాళ నేను చికెన్ మానేస్తున్నాను మానేసాడు ఆయన మానేసిన పదమూడు సంవత్సరాలు నేను పరిచయం అయినానికి ఎందుకో ఈ సమర్పణ గురించి చెప్తా ఉంటే ఆ తర్వాత అయిపోయిన తర్వాత పాస్ట్ గారు పదమూడు సంవత్సరాల క్రితం ఈ సమూహం జరిగింది వెరీ గుడ్ సూపర్ అనుకున్నాను పార్వతీపురంలో పాస్ట్ గారు ఉన్నాడు ఐఫోన్ ఏది కొత్తదొస్తే దొత్తే అది ఆయన కొనేయాల ఐఫోన్ ఐఫోన్ ఫాస్ట్ అంటారు ఆయన్ని ఏమంటే అక్కడ ఏదో సందర్భంలో పాస్టర్ సెమినార్ అవుతుంటే ప్రేమించిన దానికోసం చెప్తా ఉంటే ముందు అయినా ఏంటన్నా ఇలాగా మీరు ఇలా చెప్తున్నారు అది అన్నట్టు భోజనం పెట్టేటప్పుడు దేవుడిచ్చింది అబ్బాయి అయినా కొని అయిపోయి వచ్చేసాం ప్రభుకుమారు నేను వీళ్ళందరూ వచ్చి వచ్చిన తర్వాత తెల్లారి ఫోన్ చేసి అన్న బలి పని చేసింది ఇక నుంచి నేను అయిపోను వాడదాన్ని ఫోన్ వాడతాను చిన్నపోను కొనుక్కున్నాడు దేవునిస్తా వదిలేసాం కదా మనం ప్రేమించిన దానిని వదిలేయాలి దేవుడి కొరకు అది నిజమైన బలి అర్పణ అవుతుంది నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో ఒకవేళ నిద్రను ప్రేమిస్తారు కొంతమంది కొంతమంది తిండిని ప్రేమిస్తారు కొంతమందిని వస్త్రాలను ప్రేమిస్తారు కొంతమందిని ఇంకో దాన్ని కొంతమందికి విచిత్రమైన వాళ్ళ వాటి సెల్ఫ్ చెప్పుకోవడానికి ప్రేమిస్తారు వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకోవాలి వాళ్ళకి ఎంత ఇష్టం అది వాళ్ళు చెప్తారు అబ్బా ఆహా ఓహో అని అంటుంటారు కదా ఎదురు వాళ్ళు అప్పుడు వీళ్ళు అయిపోతుంటారు అది ఇష్టం అది వదిలేయాలి దేవుడి దగ్గర నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావు అది వదలకపోతే మాత్రం దేవుడే వదిలిస్తాడు జాగ్రత్తగా తీసి ప్రేమించిన దాన్ని పక్కన పెడతాడు అర్థమవుతుందండి ఆ దేవునికి దేవుడికి కలుగు చేస్తున్న దాకా ఎందుకు దేవుడు కలుగు చేసుకుంటే మామూలుగా మనం తట్టుకోగలమా ఆయన కోపము ఎంతసేపు ఉంటుంది నీ నిమిషం నిమిషంలో నిమిషంలో నిమిషం సెకండ్లో సెకండ్ 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 అర సెకండ్ మనకి సరిపోద్ది మనం వెళ్ళిపోవడానికి వెళ్ళిపోవడానికి కాబట్టి బలిపీఠం మీద మనం అర్పణగా పెట్టాల్సింది విరిగి నలిగిన హృదయం విరిగి నలిగిన హృదయంలో రెండు ఉన్నాయి ఒకటి దీనత్వము ఒకటి వైరాగ్యము ఈ రెండు పెట్టాలి ఎప్పుడైతే నీకు వైరాగ్యం వస్తుందో దేవుడే నీ దగ్గరికి వస్తాడు నీ వైరాగ్యానికి మెచ్చి వైరాగ్యం అంటే నువ్వు మంచం మీద పొడుకు మంచం లేదు ఒక్కొక్కసారి మంచం మీద నిద్రపోవడానికి అవకాశం లేదు ఎక్కడో మీటింగ్కి వెళ్తావు కింద పుడుకోవాలి ఏం పాస్టర్ నన్ను పిలిచావు అంటే బాసల సంగతి చెప్తాను మంచం లేదా నేను మంచం మీద తప్ప కింద ఇప్పుడు పడుకున్నాను నేను ఇంటికి వెళ్తే కిందే ఏమండి వాళ్ళ పరిస్థితి ఏదో ఒక పెద్ద టాప్ స్పీకర్ అండి పేరు చెప్పను భలే టాప్ స్పీకర్ చెన్నైలో ఉంటాడు తెలుగు అయినాయి శ్రీకాకుళం అయినాయి వై విశాఖపట్నంలో మొన్న మీటింగ్ పిలిచాడు పాస్టివ్ గారు పిలిచి ఐదు వేలు చేతులు ఎంత ఐదు వేలు చేతిలో పెడితే ఐదు వేలు మొహం మీద విసిరేసి నా బ్లేజర్ ఇస్త్రీ చేసుకోవడానికి సరిపోరా డబ్బులు అన్న ఎంత ఆయన ఇస్త్రీకి బ్లేజర్ ఇస్త్రీకి ఐదు వేలు అంట పాస్ట్ గారికి పేరు చెప్తే ఈయన అంటారు చెప్పండి నేను అంత మంచి పని చేయను ఆయన వదిలేడా బలిపేట మీద అర్పణ ఉంది ఆయనకి చెప్తున్నానండి మనం మనం అర్థం చేసుకోవాలని నువ్వు ఎంత ఎదుగుతున్నావో అంత తగ్గించుకోవాలా ఎంత ఎంత దేవుడి దేవుడి ఒక మాట చెప్తున్నానండి నాకు విపరీతమైన స్టేజ్ ఫీరు సిగ్గు భయంకరమైన సిగ్గు ఇప్పటికీ కూడా ఆఖరికి ఏ ప్రసంగం మొదలుపెట్టినా కానీ ఒక ఐదు నిమిషాలు అదేదేదో రకరకాలుగా మాట్లాడతాం తర్వాతకి దేవుడి చేతిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు చూసుకుంటాడు అది దేవుడిచ్చే కృప దేవుడిచ్చే వాక్శక్తి మనం అతిశయించడానికి ఏమీ లేదు మా పరిస్థితిని బట్టి నా కుటుంబ పరిస్థితిని అయితే ఇంత దూరం అసలు మేము రాకూడదు ఎప్పుడో మా ఇద్దరు కాలం చేయాలి పిల్లలు ఎట్ైపోయారో తిన్నీ అసలు లేదు మా బతుకులు మా సంగతి మాకు తెలుసు కదా కేవలం దేవుని కృప దాన్ని బట్టి దేవుణ్ణి పైకెత్తాలి కానీ మనం నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను నా క్యారెక్టర్ ఇది నేను ఇలా ఏమి లేదండి ఏమి లేదు ఒంటరిగా నేను ఒక్కడనే కారు తోలుకున్నప్పుడు చూడాలి నా పరిస్థితి ఎలాగొత్తదో ఏడుపు ఇక అందరూ ఉన్నప్పుడు మరి అతిశయం అయిపోద్దని ఏం మాట్లాడను కానీ నా స్థితి ఏంటో నాకు తెలుసు మనం ప్రేమించిన దానిని వైరాగ్యం కలిగి దేవుని దగ్గర వదిలేయాలి యాగం అయిపోవాలి యాగం చెల్లించాలి తర్వాత జిహ్వ ఫలం అర్పించాలి నాలుగవది నాలుగవది అబ్రహాము గారి సమర్పణ ప్రేమించిన దాన్ని వదిలేయాలి తరువాత మోషే సమర్పణ ఎన్నోదండి ఇది ఐదో చెప్ప చెప్పుకుందామా మోషే సమర్పణ మోషే గారి సమర్పణ ఏంటి మోషే గారి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఒకసారి చూద్దామండి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పెద్దవాడైనప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని విషయమైన నింద గొప్ప భాగ్యమని అని మోసే సమర్పణ మోషే గారికి ఏది కావలిస్తే అది ఉంది ఎందుకంటే రాజగృహంలో పెరిగాడు ఆయన గోల్డెన్ స్పూన్ అయినా ఏది కావాలంటే అది చెయ్యొచ్చు ఏమండి అవ నేను పాపం చేయట్లేదంటే నీకు అవకాశం లేదు కాబట్టి పాపం చేయట్లేదేమో అవకాశం ఉన్నప్పుడు ఒగ్గుబట్టుకుని నిలబడాలి అంతేనే కదండి అవకాశం ఉన్నప్పుడు మనం పాపం చేయకుండా ఉంటే పాపం చేయనట్టు అవకాశం లేనప్పుడు నేను పాపం చేయట్లేదు పరిశుద్ధి నీకు అవకాశం లేదు నీకు యోసేపుకి అవకాశం వచ్చింది ఎవరు వచ్చారు ఇంటి వానరమ్మ గారే వచ్చేసింది ఇక అంతకంటే అవకాశం ఎవడికి రాదు అవకాశం వచ్చినప్పుడు కూడా ఏమంటాడు ఇది దేవుని ఎదుట దుష్కమ కార్యము ఎవరని చెప్పగా ఏ ఎవ్వరన్నా చెప్పగలండి చెప్పాడు దుష్కమ కార్యమని చెప్పాడు చెప్పిన తర్వాత ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడ పంపించారు అయ్యి గారిని పంపించారు చరసాలకు పంపించినప్పుడల్లా అడిగిన వాళ్ళు ఏం చెప్తున్నాడు ఓనరమ్మ గారికి టిక్ రా మన భాషలో చెప్తున్నాడు ఓనరమ్మ గారికి టిక్ పెట్టేశాడు రాబచారయుడు వ్యభిచారం చేశాడండి ఈడు ఆడు అన్న నేను అనుకోవద్దండి ఆడ భాషలో చెప్తున్నాను వ్యభిచారయుడు అరే మేము ఆయన చంపేసి డబ్బుల కోసం చంపేసి కడుపు గడవక చంపేసి ఇక్కడికి వచ్చావురా నీకు తిండి పెట్టిన వాళ్ళని అన్యాయం చేశావు కదరా చేశాడు అయినా తప్పు చేసి నింద భరించడం పెద్ద కాదు తప్పు చేయకుండా నింద ఏదైనా భరించవచ్చు కానీ నింద అనేది అంత భయంకరమైన శ్రమ అనుభవించలేరు ఎవరు ఇప్పుడు మోస అంటాడు ఏంటట దేవుని ప్రజలతో కూడిన నింద నింద కోరుకున్నాడట నువ్వు బలిపీఠం మీదకి ఎక్కాలి అని అంటే నువ్వు దేవుడి కొరకు ఏవి చేయటానికైనా ఎక్కడ పడటానికైనా ఏమైపోవటానికైనా నువ్వు సిద్ధపడి ఉండాలి అది దేవుడికి ఇష్టమైన అర్పణ దానివల్ల ఏంటి సార్ మాకు ప్రయోజనం దేవుడు మరొకసారి తీవ్రవాద తీవ్రవాది కాదు ఆయనతో నీకు సహవాసం దొరుకుతుంది అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతావు దేవుడు నీతో సూటిగా దేవుడు నీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు నీతో మాట్లాడతాడు బలా నమ్మకమైన ఆయన అనాలి అని అంటే ఇవన్నీ రావాలా వైరాగ్యం రావాలి దీన మనసు రావాలి సజీవ కాలి కాలి ప్రతిరోజు ఏమండి ఒక మాట చెప్పమంటారా సజీవ యాగం అంటే ప్రతిరోజు కాలిపోవాలి ప్రతిరోజు నరకబడాలి దానిమ్మ తోట దానిమ్మ తోట తెలుసండి మీకు దానిమ్మ తోట కానీ జీడి మామిడి తోట కానీ జీడి మామిడి తోటలో విపరీతంగా పెరిగేది జీడి మామిడి చెట్టు దాన్ని చూసి పృథ్వీ గారు చూసారు ఎంత బాగుందో చెట్టు ఎలా పెరుగుతుంది అనుకున్నావు అని అన్నామనుకో ఒక్క ఒక్క జీడి దాంట్లో దాంట్లోంచి చెట్టు విపరీతంగా పెరిగితే ఎప్పటికప్పుడు దాన్ని నరుకుతుండాలా ఎంత నరుకుతామో అంత ఫలం వస్తుంది అంత జీడి పప్పు వస్తుంది నిన్ను కూడా ఎప్పుడు పాపం అనేది ఇవాళ నలుగగొట్టుకున్నాం కదా అని రేపు మన దగ్గరికి రాకుండా ఉండదు ఏ రోజుకి ఆ రోజు ప్రసమన్నలాగే ఏ రోజుకి ఆ రోజు ప్రస పాపం వచ్చేస్తుంటది కాబట్టి ఏం చేస్తుండాలా ఒక కత్తి రెడీగా ఉండాలా ఇవాళ నేను బిర్యానీ తిన్నాను రేషమా కనపడినా కానీ బిర్యానీ తిన్నాం అని వాళ్ళ తర్వాత రాత్రి అంతా పాపం నోరు సప్పగా అయిపోయిన తర్వాత రేష్మ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేటట్టుగా పెడతారు అవసరం అని పేల్చగా చూసేస్తాం సరే వాళ్ళు వదిలేద్దాం పాట్ బిర్యానీ తెచ్చేసుకుంటాం తినేస్తాం శుభ్రంగా తినేసిన తర్వాత బాధపడతాం ప్రయోజనం ఏంది అవునా కదండి ఎప్పుడైనా అంతే ఎందుకంటే అనుభవం మీద చెప్తున్నాను మొదటి రోజులో నేను అంతే ఉపవాసం చేస్తున్నప్పుడు గోంగూర మాంసం ఉండేసి శుభ్రంగా అనవసరంగా ఉపవాసం ఉన్నారు వీళ్ళు తినేస్తున్నారు ఆ తర్వాత తర్వాత కావాలని వీళ్ళకి తినిపిస్తూ ఉండేవండి తినిపించినప్పుడు కూడా నోరు ఊరకూడదు ఊరింది అంటే ఆ రోజు ఉపవాసంతో అయిపోయినట్టునది అంత కఠినంగా చేస్తే కానీ అడగండి వాళ్ళని అడగండి మాంసం కానీ గుడ్లు కానీ గోంగూర మాంసం కానీ వాళ్ళకి తిరిపిస్తుండేవాడి ఎందుకంటే వాళ్ళకి తినిపించినప్పుడు నాకు లాలాజలము ఊరకూడదు అలాగైతే అమ్మా ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి నరకబడ్డం అంటే నిన్ను నువ్వు చంపుకోవాలి చంపుకున్నప్పుడు సజీవయ్యాక మోసే గారు చేసింది మరొకసారి చదవండి మోషే పెద్దవాడైనప్పుడు పెద్దవాడైనప్పుడు విశ్వాసము బట్టి విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం కంటే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం భాగ్యం అని ఎంచుకున్నాడు ఐగుప్తు ధనం కావాల్సినంత ఉందా ఆయనకి అది వద్దురా అబ్బాయి నాకు ఈ భాగ్యం కావాలి ఏ భాగ్యం క్రీస్తు విషయమైన నిందించుకునే భాగ్యం తిట్టించుకునేది భాగ్యం అనుకున్నాడు విశ్వాసాన్ని బట్టి మనం ఎప్పుడన్నా అనుకుంటామా ఒకవేళ ఎవరినైనా చేయనిది ఏమైనా ఈ నెత్తి మీద వేస్తే మనం ఊరుకుంటాము ఏమండి మా ఇంట్లో సంగతి చెప్తాను ఒకవేళ మా ఆవిడ ఆఫీసులో ఎవరన్నా ఏమని అన్నారనుకో ఆవిడ రావటం 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 రాటం వాషింగ్ మిషన్లో ఉన్న నారిపోయిన బట్టలు తీసినట్టుగా తీకపోతే కంపొచ్చేస్తుంది వాషింగ్ మిషన్లో రెండు రోజులు బట్టలు చేసామనుకో ఏమవుతాయి ఇల్లంతా వాసన ఇప్పుడు మా ఆవిడ గారి మనసులో కూడా ఏదన్నా లోపల పెట్టామనుకో వాసన వచ్చేది వెంటనే తలుపు తీయటి వాళ్ళు బుజ్జి చిన్నాడు తల్లి అని మా అత్త కూర్చొని చెప్పేయాల చెప్పేసి అంతా అయిపోయింది కపిదాత్వ ఎందుకంటే ఈ నేను అయిపోయిన తర్వాత చెప్పేయాల తీరా చూసిన తర్వాత ఆవిడ ఆవిడ చెప్పిన తర్వాత చిన్న అలాగందా నేను లేగలుగా ప్రొసీడ్ అయిపోతాను మా అమ్మను పట్టుకుని ఆవిడని అడగండి ఆవిడకి లేఖలు అనేది చాలా నోట్లో నోట్లు నాంత ఉంటుంది లేఖలు వేసేస్తాం కోట్లే అప్పుడే తర్వాత తర్వాత మళ్ళీ ఏముండదు ఇక మా పెద్ద అమ్మాయి ఫోన్ చేసేసి మా అమ్మ ఇంటిలా ఉంటా ఏమండి తర్వాత తర్వాత వీళ్ళందరూ ఒకటే మళ్ళీ ఈ గ్యాప్లోనే ఈ గంటలోనే కాపీ వచ్చే లోపల వీళ్ళందరూ అలాగే అయిపోతుంటారు ఏం డాడీ ఏం మాట్లాడారు మనం ఏం మాట్లాడే ఇది నా పరిస్థితి ఇప్పుడు నింద పడుతున్నావా ఏమండి అందులోను క్రీస్తు విషయమైన నింద అదా ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నందుకు నింద పడుతున్నావా అసలు ఏసుక్రీస్తు నమ్ముకున్నందుకు నమ్ముకున్నందుకు మనకేమీ లేదండి నలిగిపోయే వాళ్ళు నలిగిపోతున్నారు నీ బలి అర్పణ ఉండాలి అని అంటే నువ్వు వెళ్ళి క్రీస్తు ఆడొచ్చి వచ్చి నేను చర్చికి వెళ్ళాను సువార్తకి వెళ్తున్నాను సువార్తకి వెళ్తున్నాను ఆడు కొట్టేస్తాడు అన్నప్పుడు మనం వెళ్తామా ఒకవేళ సడన్గా వెళ్ళిపోయిన తర్వాత ఆడు కొట్టేశాడు అనుకో ఏమీ చేయలేం అక్కడ మన సువార్తకి వెళ్తాడు కొట్టేస్తారా మనల్ని అన్నా కానీ మనం వెళ్ళామనుకో అది క్రీస్తు విషయమైన నింద అది దేవుడికి బలి ఇష్టమైన బలి అర్పణ అర్థమైందండి అది ఆయన దగ్గర ఆయన కొట్టేస్తాడు వచ్చేస్తారా కొట్టేస్తారు కొట్టేసిన తర్వాత అమ్మయ్య కొట్టాడు దేవుడు కూడా పై నుంచి చప్పట్లో దీన్ని ఏమంటారంటే మోసే సమర్పణ మొదటిది విరిగినలిగిన మనసు రెండవది సజీవ యాగం నాలుగవది స్థుతి యాగం తర్వాత అబ్రహాంగారి సమర్పణ మోషే గారి సమర్పణ తరువాతది ఎలీషా సమర్పణ ఎలీషా గారి సమర్పణ ఎలీషా గారు ఏం చేశారు మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది అధ్యాయం ఆఖరవచనాలు చూడండి ఆఖరి ఆకరవచనం ఎంత ఇరవై ఒకటి ఇరవై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదికి రండి నుండి పోయిన తర్వాత నుండి పోయిన తర్వాత అతనికి కనబడేను అతడు తన ముందర పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్ని అంటే తన పని తను చేసుకుంటున్నాడు తనకి జీవనాధారం అనేది ఉంది అమ్మ అర్థమవుతుందా అవుతుందా ఇలీషా గారి దగ్గర పన్నెండు అరకల పొలాన్ని దున్నుతున్నాడు దున్నడానికి కావలసిన ఎద్దులు పశువులు ఉన్నాయి ఆఖరి వచ్చిన చదవండి అందుకు అతడు అతన్ని విడిచి వెళ్లి కార్యను తీసి వధించి ఏంట వధించి అంటే జీవనాధారాన్ని ఏం చేసేసాడు ఆయన జీవనాధారాన్ని చంపేశాడు అర్థమైందండి ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చిన తరువాత అట్నుంచి నుంచి డబ్బులు వస్తాయి ఇటు నుంచి డబ్బులు వస్తాయి వాళ్ళు డబ్బులు ఇస్తారు ఈ కానుకలు వస్తాయి ఆ కానుకలు వస్తాయి ఇది వస్తే ఇది చేద్దాం ఇది వస్తే ఇది ఇది ఉండకూడదు ఇది ఉండకూడదు ఎలీషా గారి ఎలిషా సమర్పణ ఏంటంటే నాకు జీవనాధారమైనది దేవుడి దగ్గర చంపేయాల అర్థమవుతుందండి ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్న సమర్పించేయాల సమర్పించేసి ఒకవేళ ఎప్పుడన్నా సేవ జరగట్లేదు అనుకోండి ప్రభువు నందు చెప్తున్నాను నన్ను చూస్తున్నారు మీరు నాలుగైదు సంవత్సరాల నుంచి వెనక్కి తిరగకూడదు వచ్చేది వస్తుందండి దేవుడు ఏ పిలుచుకున్నవాడు దేవుడు అండి రమ్మన్న కూడా దేవుడు నమ్మదగిన దేవుడు అండి మనుషుల్ని నమ్ముకున్నాం అనుకో వేరే మాటలు వస్తాయండి దేవుడి దగ్గరికి వెళ్ళామనుకో ఆయనైతే మనలను ఉపవాసము ఉంచడం ఏది తక్కువ కాలేదట ఇంట్లో లెక్క చూసుకుంటే ఏది తక్కువ కాలేదు ఎలీష సమర్పణ ఏంటంటే మనకు ఒకవేళ జీవ ఇన్కమ్మింగ్ ఏమైనా ఉందనుకోండి విజయ్ గారు ఏమో నెలకే పదివేలు ఇరవై వేలు వచ్చేది ఇన్కమ్మింగ్ ఉందనుకోండి దేవుడి మీద ఆధారపడం మనం దేవుడి మీద ఆధారపడి ఇది ఇది ఏది లేదనుకోండి అప్పుడు ఎవరి మీద ఆధారపడతాం అది చూస్తాడు దేవుడు ఇది చాలా ముఖ్యమైనది ఎలీషా సమర్పణ అనేది అందుకనే ఏలియా చేసిన అద్భుతాల కంటే ఎలీషా చేసిన అద్భుతాలు అత్యధికం డబుల్ ఎందుకు చేశాడంటే సమర్పణ ఏలియాకు సమర్పణ లేదని నేను చెప్పట్లేదండి మళ్ళీ అదే అదే కాంట్రవర్షి కాదు ఆయన సమర్పించుకున్నది జీవనాధారాన్ని తీసేశాడు దేవుడు జీవనాధారాన్ని ఇచ్చి రాజులను కూడా ఎలీషా దగ్గరికి పంపించాడు నువ్వు ఇచ్చే అర్పణను బట్టి నువ్వు విత్ విత్త విత్తనాన్ని బట్టి దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంటుంది అర్థమవుతుందా దేనికోసం చెప్పుకుంటున్నామంటే మనం బలిపీఠం మీద అగ్ని ఆరకుండా ఉండాలంటే విరిగి నలిగిన మనసు ఉంటే అది ఆరదు సజీవ యాగం ఉంటే ఆరదు స్థుతి యాగం ఉంటే ఆరదు అబ్రహాం సమర్పణ ప్రేమించిన దాన్ని విడిచిపెడితే ఆరదు మోసే సమర్పణ నిందను క్రీస్తు కోసం నిందను లోకం కోసం నింద కాదమ్మ క్రీస్తు కోసం నింద అగ్ని ఆరదు తర్వాత ఆరోది నీ జీవనాధారాన్ని కొట్టేస్తే అగ్ని ఆరదు అగ్ని ఆరదు ఆఖరిది అపోస్తరుల సమర్పణ అపోస్తరుల సమర్పణ ఏంటి అపోస్తరుల సమర్పణ వారు ప్రాణాన్ని పెట్టేయడానికి కూడా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన చూడండి వారు గొర్రెపిల్ల పిల్ల రక్తము చేతను అని చూడండి ఒక తేడా వస్తే చిన్న తేడా రావచ్చేమో ప పన్నెండవ అధ్యాయం పన్నెండు పదకొండు వచ్చిన వారు పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించుచున్నారు గాని మరణము వరకు తమ ప్రాణము ప్రేమించిన వారు కాదు ఎప్పుడు వరకు అండి మరణం వరకు తమ దాని మీద చెప్పుకుంటేనండి రెండు రోజులు మాట్లాడుకోవచ్చండి అండి మరణము వరకు ప్రాణమును ప్రేమించిన వారు కాదు మనము మనం ప్రాణం బాగుండాలని ఎన్ని ఎక్సర్సైజ్లు చేస్తాము ఎక్సర్సైజులు మీన్స్ మనకేదైనా చిన్నది వచ్చిందనుకోండి దేవుడు స్వస్థపరుస్తాడని ఆయన కోసం చూడడం బుల్లేనికెళ్దామా రామ్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్దామా లేకపోతే మసాజ్కి వెళ్ళిపోదామా ఎక్కడికి వెళ్ళిపోతే అంటే బుజ్జి నువ్వు చెప్పు నువ్వు సేవకుడు కదా ఎక్కడికి వెళ్దాం మన సమర్పణ ఎలా ఉండాలి అని అంటే దేవుడు కొన్ని కొన్నిసార్లు మనల్ని శ్రమలోకి తీసుకెళ్ళినా ఎందుకు తీసుకెళ్తాడంటే మనకు మేలు జరగడానికి మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఒకటేనండి మన శత్రువు ఎవరో కాదండి అపవాది కూడా కాదండి అలాగని చెప్పి అపవాది శత్రువు కాదు మళ్ళీ అబద్ధబోధ కాదండి మన శరీరమే మన శరీరమే మన పాపానికి తీసుకెళ్తుంది ఎప్పుడైతే శరీరాన్ని మనం జయించామో ఆత్మలో బలపడతాం ఆత్మలో బలపడినప్పుడు నువ్వు ఇచ్చే ఆ అర్పణ ఉంటుంది బలిపీఠాన్ని ఎప్పుడు మండేటట్టుగా చేస్తుంది దేవునికి స్తోత్రం కలుగుని గాక ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నమాట బలిపీఠం మీద అగ్ని ఆ బలిపీఠం యేసుక్రీస్తు ప్రవ్వే ఆ బలిపీఠం మీద పెట్టే అర్పణ మనం పెట్టాలి ఆ అర్పణ ఎలా ఉండాలి అంటే విరిగి నలిగిందిగా ఆ మంట మండేదిగా ఉండాలి దేవునికి స్తోత్రం అర్పణ ఎప్పుడైతే అంగీకరించబడుతుందో శుద్ధీకరింపబడతాం ఎప్పుడైతే శుద్ధీకరించబడతామో దేవుని దగ్గర ప్రార్థన పెరుగుతుంది ప్రార్థన ఎప్పుడైతే పెరుగుతుందో సహవాసం పెరుగుతుంది సహవాసం ఎప్పుడైతే పెరుగుతుందో అభిషేకం పెరుగుతుంది ఈ అభిషేకం పెరిగిన తరువాత దేవునితో మాట్లాడడం నిదానించి చూస్తాం అభిషేకం నాలుగు రకాలు పృథ్వీ గారికి ఒకసారి మాట ఇచ్చాను ఎప్పటికప్పుడు చెప్తానండి అభిషేకం నాలుగు రకాలు పాదాలు దాకా మోకాళ్ళ దాకా నడువుని దాకా నిండా మునిగిపోవటం నిండా మునిగిపోవటం ఈ అభిషేకపు స్థాయి పెరగాలంటే నువ్వు ఇచ్చి అర్పణ కరెక్ట్గా ఉండాలి ఒకసారి ఆలోచించుకుందాం మన అర్పణ దేవుడి దగ్గర ఎలా ఉంది ఈ ఏడు విషయాల్లో ఎక్కడో అక్కడ జారిపోతాం మనం దేవుడు ఎందుకు మనతో మాట్లాడాడు అని అంటే ఒకటే మాట చెప్తున్నానండి ఉన్నది అయినా మనం దేవుని ప్రణాళికలో ఉన్నాం ఆమెన్ లేదంటే ఇన్ని విషయాలు దేవుడు మన దగ్గర రివీల్ చేయడు చేయుడు రేపు రాత్రి నా కష్టం ఆవిడని అడగండి ఒక చెప్తుంది ఎందుకంటే నేను అతిశయం చెప్పుకోవడం కాదండి దేవుడికి ఏదో ప్రణాళిక ఉంది ఆఖరికి రెండున్నరకి మూసేసి దొబడకప్పేసి ఆ త్వేస మీద పడుకుని పోయాను నిద్రపడట్లే మళ్ళీ లేపుతున్నట్టు ఎవరు మళ్ళీ లేచి మూడు గంటల దాకా మళ్ళీ చదివి చదివి వీ చది మూడు ముప్పై అయిందండి మూడు పాయింట్లు చెప్పేసి వదిలేద్దాం తర్వాత చూసుకుందాం ప్రభా నిద్ర చేతుందైనా మళ్ళీ వచ్చి మళ్ళీ వాక్యం చూసుకోవాలి ప్రభా మళ్ళీ అన్న ప్రార్థనలో చెప్పాలి ప్రభా తర్వాత చూసుకుందామని దుప్పడ ముసిగేస్తాను నిద్రపడితే కదా మళ్ళీ లేచి కూర్చుని మళ్ళీ మూడు దాకా ఆ ఆఖరి పాయింట్లు దీన్ని దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దేవునికి ఏదో ప్రణాళిక ఉంది ఇక్కడ కూర్చున్న వారి మీద దానికి లోపడదాం వైరాగ్యం తెచ్చుకుందాం దానివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందండి వైరాగ్యం వస్తే రకరకాల పిచ్చి పిచ్చిని ఆశ ఉండదు దేవుడే మన ఆశ అవుతాడు దేవుడే మన శ్వాస అవుతాడు దేవుడే మాటలు దీవించని గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన